నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్సింగ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీన నార్సింగి మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జెస్ పెద్దపాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి హాజరు కానున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరే రచ్చబండ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు తెలంగాణ గౌరవనీయులు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పిలుపునిచ్చారో అది 119 నియోజకవర్గాల 119 నియోజకవర్గాలలో దిగ్విజయంగా కొనసాగుతుంది. అదే విధంగా రేపు 28 ఉదయం 7:30 మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్కు శ్రీనివాస్ రెడ్డి గారు మరి అలాగే మా పెద్దలు గౌరవనీయులు మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు రచ్చబండ ప్రోగ్రామ్ లో పాల్గొంటారని చెప్పేసి నార్సింగ్ మండల ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాము. అదే విధంగా మొన్న ఏదైతే మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చి తెలంగాణ రైతాంగానికి ధైర్యం చెప్పి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే మొన్న వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది రేపు మా పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మా తిరుపతి రెడ్డి గారు కావచ్చు, అది రేపు డోర్ డోరు మేము ప్రజలకు మోటివేషన్ చేసే కార్యక్రమం ఉంది కాబట్టి రేపు మండల వ్యాప్తంగా అందరూ కార్మికులు, కర్షకులు, అన్నదాతలు అందరూ కూడా మా కార్యక్రమానికి మద్దతు పలకాలని చెప్పేసి సభాముఖంగా పాత్రికేయుల సమావేశంలో మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు శనివారం రోజున ఉదయము 7:30 రచ్చబండ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక ఇన్ఛార్జి చెర్కు శ్రీనివాస్ రెడ్డి గారు మరి అదే విధంగా మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు వాళ్ళు నార్సింగ్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇందు కారణంగా మన గ్రామ గ్రామాన ఉన్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నేను నార్సింగ్ మండల ప్రజలకు కార్యకర్తలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన వరంగల్ డిక్లరేషన్ పాంప్లెటు రిలీజ్ చేసిన రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసినటువంటి కార్యక్రమంతో ప్రతి గడప గడపకు పాంప్లెట్ ఇచ్చి రైతు 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, మద్దతు ధర క్వింటల్కు 2500 మద్దతు కావచ్చు, నిరుపేదలు భూమి లేని పేదలకు 6 నెలలకు 15,000 రూపాయలు కావచ్చు ఇట్లా చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఆ పాంప్లెట్ ఇవ్వడంతో పాటు గ్రామంలో కడప కడపకు తిరిగి ఒక రచ్చబండ కార్యక్రమం మాట్లాడుకొని అక్కడ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా ఉండి విజయవంతం చేయగలరని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను.